एपी मंत्री जोगी रमेश మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం ఆ కోరికను కూడా తీర్చలేని సన్నాసులు దద్దమ్మలు చవట సొంటలు మీరు ఈ రోజు ఇంటి రామారావు గారి మీద ప్రేమ ఉన్నట్టు ఇంటి రామారావు గారికి प्रपंचा की एन रामाराव गारेद मरला जीवे बालकृष्ण सुनका आर्ची कुर्चोबेट कोसम चंद्रबाबु सुनक विसीरी मुसले इंगील मेतकल तिन्दरा बाबूर माटतारा మీకసలు నైతిక విలువలు ఉన్నాయా మిమ్మల్ని ఏమనాలి మీరు సునకంతో పోల్చారు నిజంగా ఆ సునకం విశ్వాసం గలది మీ మాటలు వింటే ఆ సునకం కూడా చిన్నబుచ్చుకుంటది ఇటువంటి దరిద్రులు మిమ్మల్ని అసలు ఏమనాలి ఆ రోజు మీరు ఎంటి రామారావు గారిని కోలదోసినప్పుడు ఎంత చక్కగా నవ్వుతా ఉన్నారు ఎంత చిరుమందహాసాలు చిద్విలాసంగా నవ్వుతా ఉన్నారు ఈ మార్కు చేసిన మహానుభావుడే చంద్రబాబు సురకాన్ని आल तंड्री पीटन लागे कुर्ची मुख्यमंत्री पीट मीद कुर्चोबेन सुनक बालकृष्ण सुनक महानुभा आनंद चूँ सिग्गुंडाल बाबू विड़ेसर దగ్గుబాటి వెంకటేశ్వరరావు నందమూరి హరికృష్ణ నువ్వు మిమ్మల్ని అందర్ని కూడా వాడేసుకున్నాడు వాడుకున్నాడు మీ కుటుంబంలో చిచ్చులు పెట్టాడు చెలవల పలవయాడు చెట్టు కొగళ్ళ పుట్ట కొగళ్ళ చేశాడు ఆ చంద్రబాబు నాయుడు సునకం అయినా సరే సిగ్గు లేకుండా తన తండ్రి మరణానికి కారణమైన నారా చంద్రబాబు నాయుడు కొడుకి సిగ్గు లేకుండా పిల్లనిచ్చావే నిన్నేమనాలి బాలకృష్ణ సునకం ఏమనాలి సినిమాల్లో డైలాగులు చెబుతో బయట మాత్రం దద్దమ్మవే ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో చంద్రబాబు నాయుడు సునకం ఏదో నీకు స్క్రిప్ట్ రాసి ఇచ్చాడు ఆ స్క్రిప్ట్ వచ్చి ట్వీట్లు చేస్తావు ఇది మీ పరిస్థితి 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీ బావ మంత్రులుగా పనిచేశారు మీరందరూ మీ కుటుంబ సభ్యులు మాత్రం ఎంపీలుగా చేశారు ఎమ్మెల్యేలుగా చేశారు ఏ రోజైనా గానీ మీరు చరిత్ర పుటల్లో ఎన్టీ రామారావు గారి పేరు చరిత్ర పుటల్లో ఉండాలన్న ఆలోచన బుర్ర కలిగింది రా బాబు ఎప్పుడైనా మీరందరం మరి మీ బావ సునకాన్ని ముఖ్యమంత్రి పేట మీద పెట్టారు కదా మీరు కూడా ఆ సునకం దగ్గర పదవులు తీసుకున్నారు కదా మంత్రులు అయ్యారు కదా ఎంపీలు అయ్యారు కదా ఎమ్మెల్యేలు అయ్యారు కదా ఏ రోజైనా ఒక్క రోజైనా సరే ఎన్టీ రామారావు గారిని చరిత్ర పుటల్లో నిలపాలి నిలపాలంటే
ఏం చేయాలి అనే ఆలోచన ఎప్పుడైనా మీ మదిలో మెదిలిందా? ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాం, సగర్వంగా చెప్తా ఉన్నాం, ఎన్టీ రామారావు గారిని చరిత్ర పుటల్లో చెరగిపోని విధంగా, చెక్కు చెదరని విధంగా కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేసిన మొనగాడు, ఈనాటి ముఖ్యమంత్రి, మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చరిత్ర. ఎన్టీ రామారావు గారి పేరు చిరస్థాయిగా చెక్కు చెదరకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ జిల్లా అని చెప్పేసి గర్వంగా సగర్వంగా చెప్పుకునే విధంగా మేము చేయగలిగాము, మా నాయకుడు చేయగలిగాడు, మాకు అభిమానం ఉంది. అందుకనే మా నాయకుడు చిరస్థాయిగా ఎన్టీ రామారావు పేరు గుర్తుండే విధంగా చేయగలిగాం. ఎన్టీ రామారావు గారి పేరు మేము పెట్టాం కదా, మీరు మీకు ఆ రోజు ఎందుకు మనసు రాలా? ఎన్టీ రామారావు గారి బిడ్డలు కదా మీరు, ఆయన రక్తంతో పుట్టారు కదా, కొంచెం ఈ ట్వీట్ ఎందుకు ఆ రోజు చేయలేకపోయావు బాలకృష్ణ? బాలకృష్ణ, ఆ రోజు ఎందుకు చేయలేకపోయావు నువ్వు? రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉచ్చరించడం నీకు తప్పు అయిపోతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది, ఎన్టీఆర్ రామారావు గారి పేరు పెట్టడం మంచిది అని చెప్పి ఒక మాట చెప్పలేకపోయావే, ఆ రోజు ట్వీట్ చేయలేకపోయావే. ఈ ఎన్టీ రామారావు గారు ఈ బాలకృష్ణకి జన్మనిచ్చాడు, గుండెల మీద చేసుకో, నీకు పునర్జన్మనిచ్చింది మాత్రం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారని మాత్రం గుర్తుపెట్టుకో బాలకృష్ణ, గుండెల మీద చేసుకో, ఒక్కసారి వెనక్కి వెళ్ళు. ఈరోజు ఆయన తనయుడు, డాక్టర్ వైఎస్ఆర్ తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ తండ్రి ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా మిగిలేలా కృష్ణా జిల్లాకు ఆయన పేరు పెట్టి గౌరవాన్ని దశ దిశలా చాటాం. నీకు నిజాయితీ ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిజంగా రుణపడాల్సింది ఎవరికి? ఎవరికి? నీకు పునర్జన్మనిచ్చిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, మీ తండ్రి పేరు చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయే విధంగా కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు ఈనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మానవత్వం లేదు మీకు? మీరు రుణపడవలసింది వీళ్ళకి రా బావు, మీరు రుణం తీర్చుకోవాల్సింది ఈ మహానేతలకి. మీరు సునకాలైపోయి ఆ చంద్రబాబు నాయుడు సునకం దగ్గర సవట సన్నాసుల్లాగా అక్కడ చేరిపోయారు. అసలు చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఎట్లా వచ్చాడు? కేర్ ఆఫ్ అడ్రస్ నందమూరి. ఈరోజు మీరేంటి? నందమూరి ఫ్యామిలీ ఏంటి? కేర్ ఆఫ్ అడ్రస్ నార. ఎంత పనికిమాలిన వాళ్ళు అయిపోయారు మీరు. ఎన్టీ రామారావు గారికి మీరు కుమారులు, పరమ సుంటలు, పరమ